नमस्ते वेलकम टू भारत टुडे नेनु मधु मलकेडकर परीक्षल अंशं विद्यार्थुलनु अयोमयंलो पड़ेस्तोंदी नीट परीक्ष जरुगुतुंदा जेईई निर्वहिस्तारा सुप्रीम कोर्ट आदेशाल प्रकारं परीक्षलु जरुगुतायी अनेवि अन्नी प्रश्नले मरोवैपु परीक्षल निर्वहण विषयंलो प्रतिपक्षाल ओत्तिडि ए मेरकु सफलीकृतमवुतुंदनेदि अनुमानमे ई संकटंलो विद्यार्थुलु संदिग्धंलो पड़ि पोयिन नेपथ्यंलो विद्यावेत्तलु एमंटा उन्नारु प्रस्तुतं वारि संदिग्धानिकि संबंधिंचिनटुवंटि विषयंलो न्याय निपुणुलु माट एमिटि అనేటువంటి తదితర అంశాలపై విద్యావేత్తలతో ప్రస్తుతం ఈ మనం మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి గారు, ప్రముఖ విద్యావేత్త, ప్రభుత్వ సంబంధించినటువంటి తెలంగాణ ఇంటర్ విద్యా జేసీ చైర్మన్, అలాగే బలమూరు వెంకట్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్, అలాగే కరుణసాగర్ గారు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అందరికీ వెల్కమ్ అండి. ముఖ్యంగా వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అన్న. ఎస్ సార్, వెంకట్ గారు మీరు దీక్ష చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి, జేఈ నీట్ సంబంధించినటువంటి పరీక్షల అంశంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న, ఇప్పుడున్న పరిస్థితులలో న్యాయ వ్యవస్థనే వర్చువల్ గా నడిపిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మనం ఏదైనా ప్రాబ్లం ఉందని పోతే డ్రాప్ బాక్స్ లో ఇవ్వమంటారు, అధికారులే కలుస్తలేరు. మరి ఇటువంటి సమయంలో పదుల సంఖ్యలో నడవలసిన ఆఫీసులో నడవనప్పుడు ఈ వందల వేల సంఖ్యలో విద్యార్థులను ఎగ్జామ్ పేరుట ఒక రూమ్ లో పెట్టి కరోనా వ్యాప్తి ఎక్కువ చేసి వారితో పాటు వారి కుటుంబాన్ని కూడా ఈ మృత్యుకి చేరువ చేసి ఒక ప్రయత్నంలో భాగంగా కుట్రంలో ఈ కేంద్ర ప్రభుత్వము, అదే విధంగా ఈ వారి వేరే సెట్ ఎగ్జామ్స్ ని వారికి కేంద్రం పెడుతుంది, మేము పెట్టాలని రాష్ట్ర పరీక్షలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పదే పదే మేము మూడు నెలలుగా దీనిపైన పోరాటం చేస్తున్నాము. ఈ రోజు మీరు ఇంతకీ దిగకపోయేసరికి విద్యార్థుల ప్రాణ హలో ఎస్ ఓకే ఎస్ ఓకే వాయిస్ కట్ అవుతుంది వెంకట్ గారు, వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. సరే, టెక్నికల్ ప్రాబ్లం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. మీరు ఏం చెప్తారు ఓవరాల్గా ఈ అంశం పైన? మీరు దీక్ష చేస్తున్నారు, ప్రతిపక్షాలు, దేశమంతా కూడా ఏకం అవ్వాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే అంత పెద్ద సమస్యనా ఇది? ఏం జరుగుతూ ఉంది? ముఖ్యంగా ఈరోజు కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పరీక్షలకు సంబంధించినంత వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పరీక్షలను డిఫర్ చేయడం కానీ ఆటోమేటిక్గా విద్యార్థులను పాస్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగిపోయింది. కానీ ఫైనల్గా ఇప్పుడు వచ్చినటువంటిది ఏంటంటే, సుప్రీంకోర్టు ముందు ఉన్నటువంటిది కానీ, రాష్ట్ర హైకోర్టు ముందు ఉన్నటువంటి సమస్య కానీ, రాష్ట్ర ప్రభుత్వం ముందు కానీ, కేంద్ర ప్రభుత్వం ముందు కానీ, ఖచ్చితంగా జేఈఈ పరీక్ష కానీ, అదేవిధంగా నీట్ పరీక్ష కానీ, ఒక 15 లక్షల మంది దేశవ్యాప్తంగా నీటు, అదేవిధంగా ఇంకో 15 లక్షల మంది జేఈఈ మెయిన్స్ రాసే అవకాశం ఒకటి ఉంది. రెండవది, వివిధ యూనివర్సిటీలకు సంబంధించి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ, ముఖ్యంగా మా సోదరుడు వెంకట్ గారి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, విద్యార్థుల యొక్క ప్రాణాల పట్ల, విద్యార్థుల యొక్క పరీక్ష రాసే సందర్భంలో వాళ్ళకి జరిగేటటువంటి ఇబ్బందుల పట్ల యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ అండ్ యూ కెన్ డిమాండ్ ద గవర్నమెంట్. సో సరి అయినటువంటి వసతులు కల్పించమని చెప్పొచ్చు, పరీక్షా కేంద్రాలు పెంచమని చెప్పొచ్చు, పరీక్షా కేంద్రాల్లో సోషల్ డిస్టెన్స్ ఉండాలని చెప్పొచ్చు, కానీ పరీక్షలే నిర్వహించకూడదు అని అంటే ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ప్రపోజ్ చేసే అవకాశం బహుశా ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదు, ఒకటి. రెండవది, ఈరోజు మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అంటే దేశవ్యాప్తంగా 15 లక్షల మంది పరీక్షలు రాస్తే 5,000 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఐఐటీలో ఇచ్చే అవకాశం ఉంటుంది. వాట్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ మెథడ్? మనం ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించగలుగుతామా? ఈరోజు మీరు ఏమంటున్నాము, ప్రాణాలు ముఖ్యము, అదేవిధంగా చదువు కూడా ముఖ్యమే. విద్యార్థుల ప్రాణాలు కాపాడుతూనే చదువును కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు అయిపోయింది, పోనీ 0 విద్యా సంవత్సరం చేస్తారంటే ఒక విద్యార్థి యొక్క జీవితంలో 0 ఇయర్ అనేటటువంటిది ఆయన జీవితాన్ని తలకిందులు చేసేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి నేనేమంటున్నానంటే, వసతులపైన పోరాడండి. ఈరోజు ఇంటర్మీడియట్ కానీ లేకుంటే డిగ్రీ కానీ ఫైనల్ ఇయర్ పరీక్షలు అనేటటువంటివి జరపకుండా సర్టిఫికేట్ అనేటటువంటిది ఇస్తే రేపు ఈ యొక్క సర్టిఫికేట్ అనేటటువంటిది, ఉదాహరణకు బీటెక్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రంలో బీటెక్ ద్వారా
ఫోర్త్ ఇయర్ లో పాస్ అయినటువంటి 1 లక్ష మంది విద్యార్థులు పాస్ అయితే 29 మందికి కూడా ఒక మోస్తరు ఉద్యోగం కూడా రానటువంటి ఒక దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. నాస్కామ్ స్పష్టంగా చెప్పింది, ఇంజనీరింగ్ పాస్ అయిన దాంట్లో 20% కూడా ఒక మోస్తరు ఉద్యోగం కూడా రావటం లేదు. మరి అటువంటి అసలు పరీక్షలే నిర్వహించకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐఐటి పరీక్ష నిర్వహించకుండా ఎట్లా సెలెక్ట్ చేస్తారు? ఎంసెట్ నిర్వహించకుండా ఎట్లా సెలెక్ట్ చేస్తారు? దేశవ్యాప్తంగా 70,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, దానికి టెస్ట్ ఎట్లా? కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటికే విద్యార్థులందరూ కూడా 2 సంవత్సరాలు అహోరాత్రులు శ్రమించి కష్టపడి ఇంటర్మీడియట్ అయిపోయి దాదాపు 7 నెలల నుంచి ఈ పరీక్ష ఎప్పుడు వస్తే అప్పుడు రాద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దయచేసి నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానీ, స్టేట్ లెవెల్లో ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానీ, అదేవిధంగా యూనివర్సిటీలో ఉండేటటువంటి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దయచేసి అడ్డుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా వెంకట్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 1969 తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్షలు రద్దు చేస్తే, ఆ తర్వాత పరీక్షలు లేకుండానే పాస్ సర్టిఫికేట్లు ఇస్తే చాలా కంపెనీలు, చాలా డిపార్ట్మెంట్లు, చాలా రాష్ట్రాలు ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ నీడ్ నాట్ అప్లై అని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాబట్టి దయచేసి నేను ఎన్ఎస్యుఐ మిత్రులకు విజ్ఞప్తి చేసేటటువంటిది ఏంటంటే, ఒక విద్యా వ్యవస్థను, విద్యా ప్రమాణాలను కాపాడడానికి ఆలోచించండి. మీరు విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నటువంటి దానికి నేను పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతున్నా. విద్యార్థులకు సంబంధించినటువంటి వసతుల ఏర్పాటుకు మీరు ప్రభుత్వంతో పైన తెచ్చేటటువంటి ఒత్తిడికి పూర్తి మద్దతు తెలుపుతున్నా. కానీ అసలు పరీక్షలే ఉండొద్దు అనేటటువంటి విషయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా నేను వెంకట్ గారికి, తద్వారా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎస్ కరుణసాగర్ గారు, మీ ముందుకు వచ్చే మీ దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్న క్వశ్చన్ అండి బలమూరి వెంకట్ గారికి. మధుసూదన్ రెడ్డి గారు చెప్తా ఉన్నట్టు వెంకట్ గారు, అంటే డైరెక్ట్ గా ప్రమోట్ చేయడం జరిగింది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి, పాస్ చేసినటువంటి పరిస్థితి, దానికోసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వద్దు అనడం వల్ల చాలా మంది వేల సంఖ్యలో విద్యార్థులు కూడా ఇప్పటికీ ఆందోళనలో ఉన్నారు. అసలు ప్రభుత్వ నిర్ణయం ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్తా ఉంటే ఒకవైపు వద్దు అని మీరు డిమాండ్ చేయడం అనేటువంటిది ఒక గందరగోళ పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. వద్దు అంటే ఎలా, ఇంటర్ అడ్మిషన్లు ఎలా జరగాలి అనేటువంటి క్వశ్చన్ జరుగుతా ఉంది. అన్న ఒక నిమిషము, మీరు అన్నారు సెట్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరీక్షలు నిర్వహించకపోతే అని. ఈరోజు ఒక స్ట్రైట్ క్వశ్చన్ మదనని ఒకటి అడుగుతున్నా. ఈ రోజు రాష్ట్రంలో కరోనా వస్తే దానికి సరైన ట్రీట్మెంట్ చేసే సదుపాయం చేసే ఒక పరిస్థితి ఉందా? ఈ రోజు మీరు హైదరాబాద్ సిటీలో మీరు సెట్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ పెడితే వందల వేల సంఖ్యలో విద్యార్థులకి కరోనా సోకితే దానికి బాధ్యత వ్యవహరిస్తారు? ఎస్ఓపి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎస్ఓపి గైడ్ లైన్స్ ని మీరు వేరే రాష్ట్రాల్లో కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎంత ర్యాపిడ్ గా అక్కడ టెస్ట్ కేసులు పెరిగినాయి. ఈ రోజు అక్కడ పరిస్థితులు ఏందో తెలుసు. అంటే ఈ రోజు అంటే నేను ఎగ్జామ్స్ కి పెట్టడానికి విరుద్ధం అంటలే, కరోనా కట్టడి చేయకుండా సరైన రీతిలో మీరు దాని నెససరీ ప్రికాషన్స్ లేకుండా, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న ఒక పరికరాలు మీరు లేకుండా ఎగ్జామ్స్ పెడతామని చెప్పి విద్యార్థుల ప్రాణాలు, విద్యార్థుల ప్రాణాలు కాదు దారితో పాటు వాళ్ళ తల్లిదండ్రుల ప్రాణాలు కూడా అపాయంలో పెడితే, ఈరోజు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లు సైన్ పెట్టించుకొని రే పొద్దున అంటే అన్ని విధాలుగా ప్రభుత్వం మాకేమి అంటదు మాకేమి కాదు అనే విధంగా చేతులు దులుపుకునే విధంగా చర్యలు చేస్తుంటే ఎగ్జామ్స్ ఏ విధంగా సమర్థించమంటారు? ఏ విధంగా విద్యార్థులు అంటే ఈరోజు వారు ఎగ్జామ్స్ రాస్తే పొద్దున వాళ్ళ ప్రాణాలు ఉండన్నా ఉండొద్దా? మరి విద్యార్థులకు కరోనా వస్తే దాని బాధ్యత ప్రభుత్వం వహిస్తుందా? మరి దానికి సంబంధించిన చర్యలు ఏంది? అవి ఏమీ లేకుండా కేవలం ఎగ్జామ్స్ పెట్టాలి, విద్యార్థులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు కూడా అదే స్పష్టం చేస్తా ఉన్నారు, విద్యార్థుల పక్షాన చేసేటువంటి పోరాటానికి మద్దతు ఇస్తాం కానీ అసలు ఎగ్జామ్సే వద్దు అనేటువంటి దాని వల్ల అయోమయానికి గురేటువంటి అవకాశం ఉంది విద్యార్థులు అనేటువంటిది. సరే వెంకట్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు న్యాయపరంగా అంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం కరుణసాగర్ గారు హైకోర్టు న్యాయవాది. కరుణసాగర్ గారు, మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కావచ్చు, ఈ ఓవరాల్ గా జరుగుతున్నటువంటి అంశంగా మీరు ఏ రకంగా చెప్తారు సార్? చూడండి, ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ జనరల్ జడ్జిమెంట్ ఇచ్చిందో, జడ్జిమెంట్ లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే కేవలం కరోనా పాండమిక్ ఉన్న సాకుగా చూపించి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడానికి లేదు, కంపల్సరీ ఫైనల్ ఎగ్జామ్స్ ని కంపల్సరీ పెట్టాల్సిందే అని చెప్పి ఫస్ట్ ఒక విషయం చెప్పడం జరిగింది. రెండో విషయము, ఏ రాష్ట్రాలకైతే ఈ ఎన్ఈటి నీట్ మరియు జేఈ ఎగ్జామ్స్ పెట్టడంలో కోవిడ్ వాళ్ళ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ అబ్జెక్షన్స్ రేజ్ చేశారో, ఆ వాటి మీద ఎవరైతే ఏ రాష్ట్రాలు అయితే సుప్రీంకోర్టుని ఆశ్రయించాయో, ఈ 6 రాష్ట్రాలే కాకుండా ఇంకొన్ని
కొంతమంది ఇండివిజువల్స్ మరియు యూత్ అసోసియేషన్స్ లాంటి వాళ్ళు కూడా స్టూడెంట్స్ అసోసియేషన్స్ లాంటి వాళ్ళు కూడా అప్రోచ్ కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే ఏ రాష్ట్రాల్లోనైతే ఈ పాండమిక్ రీజన్స్ వల్ల డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు అబ్జెక్షన్స్ రేజ్ చేశారో వాళ్ళు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఒక రిక్వెస్ట్ పెట్టుకొని ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంది, అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. సుప్రీంకోర్టు కంపల్సరీ పెట్టాల్సిందే 39/2020 రోజు 30 నీట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏ డేట్ రోజు అయితే పెట్టమన్నదో ఆ రోజే పెట్టండి అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. అబ్జెక్షన్ ఉన్న వాళ్ళు కండక్ట్ చేయలేనంటే ఆ టైంకి కండక్ట్ చేయలేని వాళ్ళు ఆ యొక్క పోస్ట్మెంట్ డేట్ పోస్ట్మెంట్మెంట్కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి అప్రోచ్ కావచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని పొలిటికల్ యాంగిల్గా చూడకుండా ఒక ఉత్తమ ఒక జనరేషన్ ఆఫ్ యూత్ ఎవరైతే ఎగ్జామ్స్ దాని తర్వాత ఫ్యూచర్ మీద భవితం మీద ఆధారపడున్నారో వాళ్ళందరి యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని పాండమిక్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని మన ICMR WHO ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అన్ని సౌకర్యాలు అన్ని సదుపాయాలు కల్పించి అక్కడ ఎగ్జామ్ నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. ఇది డెఫినెట్గా ఒక కోవిడ్ అండ్ పాండమిక్ కోవిడ్ పాండమిక్ని చూపించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా మెరిట్ సర్టిఫికేట్ ఇస్తే ఇంతకుముందు మనకు మధుసూదన్ గారు చెప్పినట్టు ఉస్మానియా యూనివర్సిటీలో డెఫినెట్గా ఆ సందర్భం మనం చూడడం జరిగింది. తెలంగాణ ఉద్యమం టైంలో ఆటోమేటిక్గా మెరిట్ మీద పాస్ చేసినటువంటి వాళ్ళందరి సర్టిఫికేట్స్ కూడా వ్యాలిడ్ కాలేదు. తర్వాత కాలంలో ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి జేఈఈ నీట్ లాంటి ఎగ్జామ్స్ అలాగే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ లాంటివి కంపల్సరీ కండక్ట్ చేయాలి. అది కూడా ఇప్పుడే అందినటువంటి వార్త బ్రేకింగ్ న్యూస్ అంటే 6 రాష్ట్రాలు జేఈకి సంబంధించి అలాగే నీట్ కి సంబంధించినటువంటి తీర్పు విషయంలో పునఃసమీక్షించాలని 6 రాష్ట్రాలు మరొకసారి సుప్రీం కోర్టు తలుపు తట్టినటువంటి పరిస్థితి. ఆ రాష్ట్రాలు వచ్చేసి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, మహారాష్ట్ర సీఎంలు మరొకసారి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్షించాలని వారు కొద్దిసేపటి క్రితమే మరొకసారి ఆ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. దీని ఈ నేపథ్యంలో ఎలా ఉంటుంది? ఒక విషయం చెప్తానండి, దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాలకు మాత్రమే ఎందుకు ఈ జేఈఈ ఎన్ఈటీని పరీక్షలు నిర్వహించడానికి ఇబ్బందులు ఈ 6 రాష్ట్రాలకు ఎందుకు వస్తుందన్న విషయం కూడా మనం ఆలోచించాం. మిగతా 29 రాష్ట్రాల్లో ఎవరు కూడా అబ్జెక్షన్ రేస్ చేయలేదు. కేవలం పొలిటికల్ అజెండాను ఒక దృష్టిలో పెట్టుకొని పిల్లల భవిష్యత్తును కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. సరే, వీళ్ళు ఇప్పుడు మళ్ళీ రివ్యూ పిటిషన్ పెట్టి ఉండొచ్చు. ఆల్రెడీ ఈ రోజే స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, ద చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఏమున్నాయి అంటే జడ్జిమెంట్ ఇచ్చినప్పటి నుంచి వీళ్ళు రివ్యూ పెట్టుకున్నటువంటి సందర్భం చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ కూడా సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి అంటే ఇవాళనే పాస్ చేసినటువంటి జడ్జిమెంట్లో మళ్ళీ రివ్యూ పెట్టుకున్నారని చెప్పేసి మీరు అంటున్నారు, నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అంతా లేదు. అంటే ఇప్పుడే బ్రేకింగ్ అంటే ఇప్పుడే అందింది మొత్తానికి సంబంధించి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్షించాలి, నీట్ అలాగే జేఈకి సంబంధించినటువంటి తీర్పు పైన వారు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి మరొకసారి. సరే, మధుసూదన్ రెడ్డి గారు అప్రోచ్ అయి ఉండొచ్చు, మరి సుప్రీంకోర్టు ఈ విషయంలో కూడా ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుందో. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నానండి. జాతీయ స్థాయిలో నీట్ అనేటటువంటిది గత 3-4 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు పైన అనేక రకాల రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి. ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినా ఏకంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ తీర్మానం చేసింది అల్టిమేట్గా నథింగ్ డూయింగ్, నీట్ రాయాల్సిందే, MBBSలో చేరాలంటని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ మేరకే గత ప్రభుత్వం దీన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీట్ పరీక్ష తప్ప ప్రత్యామ్నాయం లేదు, ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ 6 రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఇప్పుడు వెంకట్లాగా నాకు స్వేచ్ఛ లేదు కాబట్టి నేను రాజకీయ పరంగా మాట్లాడలేకపోవచ్చు, కానీ విద్యాపరంగా మాత్రం వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ యొక్క బాధ్యతారహితం కావచ్చు లేకపోతే మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినొచ్చు, కానీ మీరు పరీక్షలు వద్దంటున్నారు, వాట్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్? ఇగో ఈ ప్రత్యామ్నాయం ద్వారా మనం ఈ సమస్యను పరిష్కరించవచ్చు అనేటటువంటిది కనీసం సుప్రీంకోర్టును కన్విన్స్ చేసేటటువంటి విధంగా ఉండాలి. కానీ ఈరోజు దయచేసి నేను ఏమంటున్నానంటే, వెంకట్ గారికి కూడా చాలా స్పష్టంగా తెలుసు, 2 తెలుగు రాష్ట్రాలు
ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి నీటిలో, దేశంలో ఉన్న ఐఐటీల్లో, దేశంలో ఉన్న ఎన్ఐటీల్లో 30 నుంచి 40% సీట్లు సాధిస్తున్నటువంటి విషయం మా వెంకట్ గారికి తెలియని విషయం కాదు. దాదాపు 2 సంవత్సరాలు అయోరాత్రులు శ్రమించి ఈరోజు పరీక్షలు రాయడానికి నేను కోరుతున్నది ఏంటంటే, పరీక్షా కేంద్రాల సంఖ్యను 3 రెట్లు పెంచండి. ఇప్పుడు ఒకవేళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంటర్లను 3 టైమ్స్ పెంచండి. అదేవిధంగా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోండి. అక్కడ విద్యార్థికి మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చేయండి. సో ఇవన్నీ కూడా చేయొచ్చు, కానీ పరీక్షలు లేకుండా ప్రత్యామ్నాయ విధానం అనేటటువంటిది ఈరోజు నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో లేదు. అదేవిధంగా ఈ యొక్క డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో పొరపాటున పరీక్ష లేకుండానే నిన్ను పాస్ చేసినామనిస్తే జీవితాంతము ఒక జైల్లో ఉన్నటువంటి ఖైదీకి ఏదైతే ఖైదీ నంబర్ అని వేస్తారో ఆ సర్టిఫికేట్ అనేటటువంటిది ఆ వ్యక్తికి గుదిబండగా మారుతుంది తప్ప ఆ సర్టిఫికేట్ ఆయన యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉపయోగపడదు. ఈరోజు ఉన్నటువంటి సాంకేతిక యుగం లోపల నాలెడ్జ్ ఇస్ ఎవరీథింగ్. కాబట్టి నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి టూల్ అయినటువంటి ఒక పరీక్ష ద్వారా ప్రదానం చేసేటటువంటి సర్టిఫికేట్ అనేటటువంటిది చాలా ముఖ్యము. నేను మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, యావత్తు ఐఏ ఎన్ఐటీ రాసేటటువంటి విద్యార్థుల పక్షాన, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల తెలుగు విద్యార్థుల తరఫున నేషనల్ ఎగ్జామ్స్ విషయంలో, అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ విషయంలో, అదేవిధంగా ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ విషయంలో దయచేసి మా యొక్క వెంకట్ గారు పునరాలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా, పార్టీలో మరోసారి చర్చించాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి అవసరమైతే ఈరోజు ఉన్నటువంటి సెంటర్లను 4 రెట్లు 5 రెట్లు 6 రెట్లు అన్ని జిల్లా కేంద్రాలపైన సెంటర్లు పెట్టేటటువంటి విధంగా, యూనివర్సిటీలో కూడా వీలైతే ప్రతి కాలేజీలో కూడా మనకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి రూమ్కు 20 మంది కంటే ఎక్కువ ఉండకుండా ప్రత్యామ్నాయ చర్యలు సూచించి తద్వారా పోరాటం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విద్యార్థులకు ప్రాణాలు ఒకవైపు కాపాడుతూనే అదేవిధంగా విద్యార్థుల యొక్క అమూల్యమైనటువంటి భవిష్యత్తును కాపాడడంలో దయచేసి నా రిక్వెస్ట్ ఒకసారి పరిశీలించాల్సిందిగా నేను వెంకట్ గారిని కోరుతా ఉన్నాను. ఎస్, వెంకట్ గారు, మీరు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశంపైన ఏ రకంగా స్పందిస్తారు? నా ఇప్పుడు మీరు సెట్ ఎగ్జామ్స్ పైన కొన్ని రాష్ట్రాల్లో సెట్ ఎగ్జామ్స్ పెట్టినరు సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతామని, అది కర్ణాటక కేసీఆర్ చూసుకున్నా, మీరు గుజరాత్ చూసుకున్నా కానీ ఎగ్జామ్ చూసిర్రు. ఆ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు కూడా చూసిర్రు. మేము విద్యార్థులకి విద్యకి వ్యతిరేకం కాదు, కానీ మీరు ఎస్ఓపి గైడ్ లైన్స్ అవన్నీ ఫాలో అవుతామని చెప్పి మీరు ప్రభుత్వాలు చెప్పి దీనికంటే ముందు ఫెయిల్ అయినాయి. దాని ఇప్పుడు విద్యార్థులకి ఏమైనా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎందుకు సైన్ పెట్టించుకుంటారు? సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ సైన్ పెట్టించుకోవాల్సిన అవసరం ఏంది? మీరు సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని ఫాలో అయినప్పుడు మరి మీరు చెప్పిన విధంగానే మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ లో కూడా పక్క రాష్ట్రంలో ఒక రూల్ ఇంప్లిమెంట్ చేస్తే మన రాష్ట్రంలో ఎందుకు వేరే రూల్ ఇంప్లిమెంట్ చేశారు? సెకండ్ ఇయర్ విద్యార్థులను పాస్ చేశారు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పాస్ చేయలేదు, అబ్సెంట్ అయిన విద్యార్థులను పాస్ చేయలేదు. మరి ఆల్టర్నేటివ్ ఆలోచించాలంటే ప్రభుత్వము, ఈ విద్యార్థులు తల్లిదండ్రులు ఈ యొక్క పరిస్థితికి లోనవుతున్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సమీక్ష ఎందుకు పెట్టలేదు? దీనిపై ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు హఠాత్తుగా ఉన్న సెంటర్ల ప్రకారం మేము ఎగ్జామ్స్ పెడతాము, ఎవరికేమైనా విద్యార్థులకు మాకేమి సంబంధం లేదు, మాకు వంట పట్టదనే విధంగా ఉంటే మేము 100% విద్యార్థుల విద్యకి మేము 100% మేము దానికి అగేన్స్ట్ కాదు. కానీ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కరోనాని అరికట్టడంలో విఫలమైనవి, అవి అరికట్టే పరిస్థితి లేదు, ఆ సౌకర్యం లేదు, మనం ఆ ప్రికాషన్స్ ఫాలో కావలేదు. మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎగ్జామ్స్ పెడితే రానున్న పరిణామాలు మనం ఊహించలేని విధంగా ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా వస్తే, ఏ విధంగా కరోనా వస్తే దాని పోస్ట్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయి? వెంకట్ గారు మధుసూదన్ రెడ్డి గారు చెప్తా ఉంది ఏంటంటే, ప్రత్యామ్నాయం ఏంటి, ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి, అసలు ఎగ్జామ్స్ వద్దంటే కాదు అనేటువంటిది. ముఖ్యంగా అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, అంటే ఇప్పుడు వైరస్ భయం ఉంది అనేటువంటిది వాయిదా వేస్తే వచ్చే సంవత్సరం వరకు కూడా ఇదే వైరస్ ప్రభావం కొనసాగితే అప్పుడేంటి పరిస్థితి? అంటే కేవలం వాయిదానే కాకుండా దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మధుసూదన్ రెడ్డి గారు చెప్తా ఉంది ఏంటంటే, మనం డిమాండ్ చేయాల్సినటువంటి అంశం సెంటర్లు పెంచాల్సినటువంటి అవసరం. సెంటర్ ఒక విషయం, పదుల సంఖ్యలో వైరస్ ఉన్నప్పుడే
మాకు హాస్పిటల్ పోనీకి వేరే వేరే పొరుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నాము, తిండి తిననికి తిండి లేదు, బ్రతకనికి పరిస్థితి బాగలేదంటే నాలుగు నెలల లాక్డౌన్ పెట్టి మొత్తం జీవన వ్యవస్థని మొత్తం అస్తవ్యస్తం చేసిర్రు. ఈ రోజు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతుంటే మీరు ఈ విధంగా ఎగ్జామ్ పెడితే మరి పరిస్థితులు ఎందుకు? మరి ఆ రోజు లాక్డౌన్ ఎందుకు పెట్టారు ఇదే కరోనా వైరస్ కి సంబంధించి? ఈ రోజు మీరు ప్రాణాల కంటే కూడా విద్య ముఖ్యమా మీరు చెప్పండి? మరి విద్యార్థులకు ఏమైనా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఖచ్చితంగా ప్రాణాలు ముఖ్యమే. అంటే ఒకటి వెంకట గారు మీరు చెప్తున్నారు ప్రాణాలు ముఖ్యమే కానీ విద్య కూడా చాలా ఇంపార్టెంట్, దాంట్లో ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలి, సెంటర్లు పెంచేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి డిమాండ్ ఎక్కువతా ఉంది. మరోవైపు ఇప్పుడైతే ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరని తెలియారో వారంతా కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు, కాంగ్రెస్ తో సన్నిహితంగా లేకుంటే కాంగ్రెస్ తో ప్రభుత్వ ఏర్పాటు చేసినటువంటి వారే వెళ్లారనేటువంటి విమర్శ కూడా వస్తుంది. అన్నా మధ్యప్రదేశ్ లో ఎగ్జామ్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెడుతూ ఐడియా ఉందా మీకు? ఎగ్జామ్ పెడతామని చెప్పి ఇదే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా గతంలో ఎగ్జామ్ పెట్టమని చెప్పి చెప్పింది. కాకపోతే కేంద్రంలో తీసుకున్నాక వాళ్ళు దీన్ని రాజకీయం చేసిర్రు. ఈ రోజు కేంద్రంలో ఉన్న పార్టీ రాజకీయం చేస్తుంది. బీజేపీ పాలిట రాష్ట్రాలు కూడా ముందు ఏదైతే యూజీసీ గైడ్ లైన్స్ డిక్లేర్ కాక ముందు ఎగ్జామ్స్ పెట్టము అనే చెప్పిండ్రు. కాకపోతే సెంట్రల్ లో వాళ్ళు తీసుకున్నాక వాళ్ళు దానికి సంబంధించి మళ్ళీ దాన్ని వాళ్ళ మాటల్ని మార్చిర్రు. ఈ రోజు పరిస్థితులు మాకు తెలుసు, కాంగ్రెస్ పాలిట రాష్ట్రాల వేరే పాలిట రాష్ట్రాల కాదు, కాకపోతే వాస్తవ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా ఉంది మాకు తెలుసు, ఏ రకంగా ప్రజలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. ఈ రోజు ఎందుకంటే విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థులను ఇంట్లో క్షేమంగా పెట్టుకొని బయటికి పంపించే పరిస్థితిలో చాలా కష్టపడి జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలపైన నమ్మకం లేదు వాళ్ళ ప్రికాషన్స్. నిజంగా మీరు ఆల్టర్నేటివ్ అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూర్చోబెట్టి, ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి, విద్యావేత్తలని విద్యార్థి నాయకులను కూర్చోబెట్టి ఒక సమీక్ష పెట్టండి ఏ రకంగా చేయాలని చెప్పని. డిస్కషన్ పెట్టాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది కదా, పెట్టకుండా ఈ మొండి వైఖరి పట్టుదలతో ఉంటే మరి మేము కూడా ప్రజల ప్రాణాలు విద్యార్థుల ప్రాణాల పట్ల 100% పోరాటం చేస్తాం, మా వైఖరి కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను వెంకట్ గారు ఒక విషయం చెప్తాను, ఎందుకంటే ఖచ్చితంగా విద్యార్థుల తరఫున పోరాడాల్సినటువంటి నైతిక బాధ్యత నిజంగా కూడా మీ యొక్క వీరోచిత పోరాటానికి ఖచ్చితంగా నేను సంఘీభావం తెలుపుతున్నా, దాంట్లో 1% కూడా డౌట్ లేదు. కానీ ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఇయర్ పరీక్షలే తీసుకుంటే, ఫైనల్ ఇయర్ పరీక్షలు కోవిడ్ దృష్ట్యా ఫైనల్ ఇయర్ పరీక్షలు లేకుండానే ఈయన పాస్ చేసినట్టుగా డిక్లేర్ చేసినాము అంటే ఆయన యొక్క పరీక్షకు సంబంధించిన సర్టిఫికేట్కు జీవితాంతం వాల్యూ ఉండే అవకాశం లేదు, ఒకటి గుర్తించండి. రెండవది ఎంసెట్ లేకుండా, అదేవిధంగా నీట్ లేకుండా, అదేవిధంగా జేఈఈ లేకుండా, అదేవిధంగా జేఈఈ అడ్వాన్స్ లేకుండా ఈ రాష్ట్రంలో దేశంలో అడ్మిషన్లు చేసే అవకాశం లేదు, ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఇప్పటికే నేను చెప్తున్నా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య, ఆ తర్వాత 7 నెలలు నిర్విరామంగా కృషి, ఇవన్నీ చేసినటువంటి విద్యార్థులు మా అకాడమిక్ ఇయర్ 0 అవుతుంది అనేటటువంటి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ తరఫున కూడా మీరు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మీరు చెప్పినటువంటిది ఈరోజు జీవితం ముఖ్యమా లేక జీవనం ముఖ్యమంటే లేదు జీవితమే అని చెప్పి బతికి ఉంటే బలసాగు తినొచ్చు అనేటటువంటి పద్ధతిలో కొన్ని రోజులు నడిచింది. అందరం కూడా దానికి ఓటేసినాం. వాళ్ళు దీపాలు పెట్టమంటే దీపాలు పెట్టినాము, ఏం చేయమంటే అది చేసినాము, దాన్ని నేను కాంట్రడిక్ట్ చేయట్లే. కానీ ఒక కాలక్రమంలో ఏమొచ్చిందంటే మనము కరోనాతో సహజీవనం చేస్తూనే మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది ఏకంగా అన్ని రాష్ట్రాలు యాక్సెప్ట్ చేసినటువంటి విషయము. కాబట్టి ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఈరోజు ఇండస్ట్రీలో 24 అవర్స్ ప్రొడక్షన్ చేయొచ్చు లేదా ఎక్కువ మంది కార్మికులను పెట్టవచ్చు, కానీ విద్యార్థి యొక్క అమూల్యమైనటువంటి జీవితం ఏదైతే ఉందో నేను దయచేసి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ద్వారా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ద్వారా గౌరవ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పరీక్షలు అనేటటువంటివి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చెప్పండి, ఒత్తిడి తీసుకురండి, అవసరమైతే సెంటర్లు 10 రెట్లు పెంచండి, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్లను ఒక్కొక్క సెంటర్ 10 సెంటర్లు చేసి ఈ విధంగా పరీక్షలు నిర్వహించాల్సిందే తప్ప ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటికే అకాడమిక్ ఇయర్ అనేటటువంటి చాలా నష్టపోయింది. సుప్రీంకోర్టు హైకోర్టు దీనిపైన అనేక రకాలైనటువంటి మార్గదర్శి, ఈ దేశానికి సంబంధించిన ఒక అపెక్స్ కోర్టు ఫైనల్ డిసిషన్ ఇచ్చిన తర్వాత కూడా మనం అనేక మంది విద్యార్థులు ఈరోజు ప్రత్యామ్నాయంగా మరొక రకమైనటువంటి విద్యార్థులు కూడా వీళ్ళు మా పరీక్షలు జరగనియరా,
మా విద్యా వ్యవస్థను నాశనం చేస్తారా, లేకపోతే ఈరోజు మా విద్యా సంవత్సరాన్ని జీరో చేయడానికి ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఈ రాజకీయ పార్టీల మధ్య మేము బలిపశువులు అయిపోతామా అనేటటువంటి ఒక చర్య కూడా జరుగుతుంది, ఒక చర్చ కూడా జరుగుతుంది. వెంకటన్న దయచేసి మీరు ఆలోచించండి. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, పరీక్షలు జరగాల్సిందే, కాకపోతే మీరు అన్నట్టుగా ప్రికాషన్స్ తీసుకోవడంలో ప్రభుత్వం యొక్క లోపాలను తప్పకుండా మీరు ఎత్తి చూపండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. మీరు చేసినటువంటి పోరాటానికి ఖచ్చితంగా నేను ఈరోజు కోరుతున్నది ఏంటంటే, ఈరోజు పరీక్షలు ముఖ్యం కాదు ప్రాణాలు ముఖ్యమనేటటువంటి మీ నినాదాన్ని ఏదైతే ఉందో దాన్ని పునర్చర్చ చేయాల్సిందిగా నేను కోరుతున్నా. విద్యార్థుల యొక్క ప్రాణాలతో పాటు పరీక్షలు కూడా ముఖ్యమనేటటువంటి ఒక విధానాన్ని మీరు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశంలో నీట్ కానీ, ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా, ఏ నీట్లోకి వెళ్ళినా తెలుగు వాళ్ళు చేతులు ఎత్తండి అంటే 40% మంది చేతులు ఎత్తేటటువంటి పరిస్థితి ఉంది. మీరు నీటి తీసుకొచ్చిన తర్వాత దాదాపు దేశవ్యాప్తంగా 8% సీట్లు కోల్పోతూ 18% సీట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 70,000 మెడికల్ సీట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ పడేటటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లతో పాటు 1,000 సీట్లు అదనంగా పొందేటటువంటి ఒక గొప్ప అవకాశం నీటి ద్వారా వచ్చింది. కాబట్టి విద్యార్థులు సిద్ధమై ఉన్నారు 2 సంవత్సరాలు చదవడము, అదేవిధంగా లాంగ్ టర్మ్ పోవడము. ఈ 7 నెలలు కూడా పోరాడి పోరాడి ఎప్పుడో ఒకసారి మేము పరీక్ష రాయాలనేటటువంటి ఒక ఫెడపై ఉన్నటువంటి పరిస్థితిని కూడా విద్యార్థి లోకం ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నా. వెంకటన్న దయచేసి మీరు ఆలోచించండి, పార్టీ పెద్దలతో చర్చించండి. ఖచ్చితంగా మీరు విద్యార్థుల తరఫున పోరాడుతున్నారు కాబట్టి ఆ విద్యార్థుల యొక్క ప్రాణాలను కాపాడడానికి మీరు ఎంత తెగించి మీ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నారో అదే సందర్భంలో వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా మీరు అండగా నిలబడాలని, వాళ్ళ యొక్క భవిష్యత్తు అమూల్యమైనటువంటి భవిష్యత్తుకు మీరు బాసటగా ఉండాలని, ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పక్షంగా మీ యొక్క బాధ్యత నిర్వర్తించాలని చెప్పి ఆ విద్యార్థుల యొక్క మనోభావాలను కూడా మీరు నిర్ణయం తీసుకునేటటువంటి క్రమంలో మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను మరొక్కసారి మీకు విద్యార్థుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నా వెంకటన్న. ఎస్ సార్, ప్రస్తుతం కర్ణసాగర్ గారు, అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి 11 మంది ఈ పోస్ట్ పోన్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి పరీక్షలు అనేటువంటి దానిపైన సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయడానికి వీల్లేదు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే దీనికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించాలని. మరి ఇప్పుడు మరొకసారి 6 రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, మహారాష్ట్ర, ఈ 6 రాష్ట్రాలు కూడా మరొకసారి సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే మరొకసారి పునఃసమీక్షించాలని. ఈ నేపథ్యంలో ఎలా సుప్రీంకోర్టుకు సంబంధించి ఎలా ఉండనుంది? ఒక్క విషయం అండి, ఈ జేఈ నీట్ సంబంధించినటువంటి ఈ యొక్క కేసును జడ్జిమెంటు సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏ క్రూషియల్ ఇయర్ ఆఫ్ స్టూడెంట్స్ కెనాట్ బి వేస్టెడ్ అండ్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అండి. ఒక పాండమిక్ సిచ్యువేషన్ చూయించుకొని ఒక చాలా అమూల్యమైనటువంటి విద్యా సంవత్సరాన్ని స్టూడెంట్స్కి వేస్ట్ చేయలేము. ఆ దాదాపు దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలు మాత్రమే, మరి దాని ఇంకా ఏం రీజన్ ఉందో తెలియదు, 6 రాష్ట్రాలు మాత్రమే దాన్ని అపోజ్ చేయడం జరుగుతుంది, మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఓకే ఉన్నాయి. ఇంకో అది కాకుండా ఒక పాండమిక్ వచ్చిందా అని చెప్పేసి మనం ఇంట్లోనే ఎవరిదాలు ఇంట్లో ఉండి ఆల్రెడీ లాక్డౌన్లో మనం అందరం ఫేస్ చేసినాము, ఇప్పుడు లాస్ అయిపోయినాము అని చెప్పి మనం వెనుక ఉండలేం కదా. లైఫ్ హ్యాస్ టు గో ఆన్, జీవితం సాగాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి ఈ విషయాన్ని అర్థం చేసుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా తీసుకొని చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు నీటి కండక్ట్ చేయమని చెప్పి చెప్పింది. ఇప్పుడు ఈ 6 రాష్ట్రాలు మాత్రం రివ్యూ పిటిషన్ ఫైల్ చేశారని చెప్పారు. రివ్యూ పిటిషన్ దాని హియరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఏ రీజన్స్, ఏ గ్రౌండ్స్ తీసుకుని వెళ్ళారు, అసలు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ జడ్జిమెంట్ మీద అసలు జడ్జిమెంట్ కాపీ రావడమే ఇప్పుడే వచ్చింది. ఇంతకు ఇప్పుడే నేను కూడా ఇప్పుడే చదివాను. ఓకే, మన డిబేట్ స్టార్ట్ అయ్యే ఒక 1 అవర్ ముందే జడ్జిమెంట్ కాపీ కూడా రావడం జరిగింది. దాని గురించి జరిగింది. ఇంతలోనే ఏం చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ తీసుకొని వీళ్ళు ఏ రీజన్స్ మీద సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి వెళ్ళారనేది ఇంకా మనకు స్పష్టం కాలేదు. నేను ఒక్క విషయం అయితే చెప్తున్నానండి, పొలిటికల్ అజెండాస్, పొలిటికల్ మోటివేటన్స్ అన్ని పక్కకు పెట్టి కేవలం స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తును, వారి యొక్క ఎడ్యుకేషన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సంవత్సరాన్ని వేస్ట్ కాకుండా
తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని మిగతా రాష్ట్రాలు ఏ రకంగా అయితే కోవిడ్లో ఉన్న నేపథ్యంలో కూడా కోవిడ్ ఎఫెక్టెడ్ స్టేట్స్ కూడా చాలా, తమిళనాడు ఉంది కోవిడ్ ఎఫెక్టివ్ స్టేట్ కానీ స్టిల్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ద నీట్ అండ్ జేఈ ఎగ్జామ్స్. అదే విధంగా వాళ్ళు ఏ రకంగా తీసుకుంటున్నారు, మనం ఇంకే రకంగా తీసుకోవచ్చు అన్న ఈ నిబంధనలు, ఏ రకమైనటువంటి నిబంధనలు పాటించవచ్చు, ఏ రకమైనటువంటి చేంజెస్ చేసుకొని నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేది చూడాలి. కానీ నీట్ ఎగ్జామ్నే పోస్ట్పోన్ చేయాలి, నీట్ ఎగ్జామ్నే కండక్ట్ చేయొద్దని చెప్పి ఏదైతే ఈ కొన్ని వాదనలు వస్తున్నాయో ఇవి మాత్రం మనము స్వాగతించదగ్గది కాదు. ఎస్ ఓకే, నిజంగా విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో ఎలాంటి పరిణామాలు ఉండనున్నాయి, ఎందుకంటే మరోసారి పునఃసమీక్షించాలని ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి నేపథ్యంలో ఏం జరగనుంది అనేటువంటి అంశాలపై చర్చించే ముందు చర్చలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి. వెల్కమ్ బ్యాక్. అయితే ముఖ్యంగా సుప్రీంకోర్టును మరొకసారి ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి అంశంపైన ప్రస్తుతం మధుసూదన్ రెడ్డి గారు, ఈ ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి ఏం చెప్తారు, వారు పునఃసమీక్షించాలి సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు విషయంలో మరొకసారి అనేటువంటి విషయంపై. నేనేమంటున్నానంటే ఈ ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక రాజకీయ కారణం చేతనో లేకపోతే ఇంకో కారణం చేతనో పోయి ఉండొచ్చు. సో దేశంలో ప్రధానంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తుండొచ్చు, కానీ దే ఆర్ నాట్ రిప్రజెంటింగ్ ది వాయిస్ ఆఫ్ ద స్టూడెంట్స్ దోజ్ ఆర్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ దట్ పర్టికులర్ స్టేట్. ఆ రాష్ట్రంలో నీట్ రాసేటటువంటి విద్యార్థులు, ఆ రాష్ట్రంలో జేఈ రాసేటటువంటి విద్యార్థుల యొక్క మనోభావాలను ప్రతిబింబించే విధంగా వారి ప్రాతినిధ్యం లేదనేటటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం ఒకటి. రెండవది, ఈరోజు నీట్ అనేటటువంటిది కేంద్రం కండక్ట్ చేసిన ఆయా ఆరు రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు అనేటటువంటివి ఉన్నాయి. ఆ పరీక్షా కేంద్రాల ఏర్పాటు, దానికి సంబంధించినటువంటి వ్యవస్థ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. మీరు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరీక్షా కేంద్రాలకు భిన్నంగా ఇగో ఈ యొక్క పరీక్షా కేంద్రాలన్నీ కూడా ఇగో ఈ విధమైనటువంటి తీర్చిదిద్దినము, మా రాష్ట్రంలో నీట్ రాసినటువంటి విద్యార్థి, మా రాష్ట్రంలో జేఈ రాసినటువంటి విద్యార్థికి 100% సెక్యూరిటీ మేము కల్పించగలుగుతాము అనేటటువంటి ఒక వాయిస్ తీసుకొని ఆ విద్యార్థుల పక్షాన్ని నిలబెట్టి పరీక్షా కేంద్రాలను కనుక మీరు కండక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక కనువిప్పు కలుగుతుంది. నిజంగా ఈ ఆరు రాష్ట్రాలు చాలా అద్భుతంగా కండక్ట్ చేసినాయని, అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా హర్షించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే 2 సంవత్సరాలు, ఒక్కొక్కరు 3 సంవత్సరాలు, 7 నెలలు కఠోర పరిశ్రమ చేసి ఈరోజు పరీక్ష రాయడానికి సిద్ధమై రేపో ఎల్లుండో మెడికల్ కాలేజీలో అడుగు పెడుతున్నటువంటి విద్యార్థి యొక్క నోటి దగ్గర ఉండేటటువంటి సీటును ఈరోజు మనము, ఈరోజు కరోనా అనేటటువంటిది ఖచ్చితంగా ఈరోజు పోతుందని లేదు, రేపు ఎల్లుండి ఇంకా 2-3 నెలల్లో ఇది ఇంకా మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందనేటటువంటిది కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. దయచేసి మరొకసారి మిత్రుడు వెంకట ద్వారా ప్రదేశ్ కాంగ్రెస్ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్న, జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షల విషయంలో మరొకసారి పునరాలోచించండి. ఆరు రాష్ట్రాల్లో అద్భుతంగా పరీక్షలు నిర్వహించి మిగతా రాష్ట్రాలకు భిన్నంగా పరీక్షా కేంద్రాల శానిటైజ్ చేసి ఒక్కొక్క విద్యార్థి యొక్క వ్యక్తిగతమైనటువంటి భద్రత తీసుకొని మనం ఖచ్చితంగా జాతీయ స్థాయిలో విద్యార్థులకు మనం అండగా నిలబడ్డం అనేటటువంటి ఒక మెసేజు ఈ ఆరు రాష్ట్రాల్లో ఇస్తే ఖచ్చితంగా ఈరోజు మీరు లేవనెత్తినటువంటి అంశాలు నిజంగా కూడా ప్రజల్లో మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తన యొక్క ఆలోచన విధానం కావచ్చు, తన యొక్క నిర్ణయం కావచ్చు పునరాలోచించాలని చెప్పి ఒక విద్యార్థిగా, ఒక విద్యార్థిగా, ఒక అదేవిధంగా ఒక లెక్చరర్గా నేను మరొకసారి వెంకట్ గారిని, తద్వారా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని విజ్ఞప్తి చేస్తాం. ఎస్ ఓకే వెంకట్ గారు, అంటే ఇప్పటికే ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు తీర్పు పైన వెళ్ళినటువంటి పరిస్థితి, మరోవైపు దేశంలోని ప్రముఖ విద్యావేత్తలంతా కూడా, దాదాపు 150 మంది ప్రముఖ విద్యావేత్తలంతా కూడా ప్రధాని మోడీకి లేఖ రాయడం జరిగింది. ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే నీట్ జేఈకి సంబంధించినటువంటి విషయంలో పరీక్షలు వాయిదా వేయాలని ప్రతిపక్షాలు ఏవైతే డిమాండ్ చేస్తూ ఉన్నాయో ఆ విషయంపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరీక్షలను వాయిదా వేయొద్దు, ఒకవేళ వాయిదా వేస్తే విద్యార్థుల భవిష్యత్తు పైన రాజీ పడ్డట్టే ప్రభుత్వాలు
ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించండి అని 150 మంది విద్యావేత్తలు ప్రముఖ విద్యావేత్తలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ప్రధానికి లేఖ రాయడం జరిగింది. మరోవైపు ప్రతిపక్షాలు ఇప్పుడు మీరు వీరంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రధానికి లేఖలు రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చెప్తారు వెంకట గారు? వాయిస్ రావట్లేదు వెంకట గారు. ఎస్ ఎస్ ఓకే హలో ఎస్ వినిపిస్తుంది చెప్పండి. విద్యార్థులు వ్యతిరేకంగా చెప్తున్నారంటే ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ట్విట్టర్ లో గత 2 నెలలుగా ఈ దీనిపైన సంబంధించి అనేకమైన ట్వీట్స్ విద్యార్థులు స్వయంగా పెట్టారు, కోట్లాది ట్వీట్లు పెట్టారు విద్యార్థులు. యూజీసీ గైడ్ లైన్స్ వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు కి సంబంధించి జడ్జిమెంట్ ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా. మొదటి పాయింట్ ఏదో విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే మాటని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే మాకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే ఆ పరిస్థితులని, ఈ యొక్క కరోనాని అరికట్టే ఒక పరిస్థితి లేదు. అండ్ గైడ్ లైన్స్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేసి ఎగ్జామ్స్ పెట్టే సౌకర్యము సదుపాయాలు మన దగ్గర లేవు. ఫస్ట్ దానిపైన సమీక్ష పెట్టి ఎగ్జామ్స్ పెడదాం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలని పిలిచి చర్చించి విద్యావేత్తలు అందరినీ కూర్చోబెట్టి తల్లిదండ్రులను, పేరెంట్స్ అసోసియేషన్ లేకపోతే కేసేసిరో వాళ్ళని కూడా కూర్చోబెట్టి అందరికీ ఒప్పించి మెప్పించి బాధ్యతారహితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే ఈ యొక్క పరిణామాలు, ఈ యొక్క పరిస్థితి ఈరోజు రాష్ట్రాలలో కేంద్రాలలో లేవనెత్తకపోతుండే. కానీ అవన్నిటినీ పక్కన పెట్టి మేము ప్రశ్నిస్తున్నాము, మేము విద్యార్థులకి వ్యతిరేకము అనే ఒకటే నినాదాన్ని పట్టుకొని మాట్లాడదాన్ని మేము ఖండిస్తున్నాము. దానిపైన స్పష్టత లేదన్నప్పుడు 100% మాకు విద్యార్థుల ప్రాణాలే ముఖ్యము, విద్యార్థుల ప్రాణాలే మాకు ముఖ్యము. ఎందుకంటే నేను కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్ అన్న నాకు తెలుసు, కరోనా వస్తే నా భయం, నాతో పాటు నా మిత్రులకు కరోనా వస్తే ఇద్దరు వాళ్ళు బతికిరు. కానీ ఈరోజు ఒక సోదరుని, ఒక తండ్రి చనిపోయిండు, ఇంకొకరి ఇంట్లో వాళ్ళ తల్లి చనిపోయింది, మరి వారి బాధ, ఇసొంటి యొక్క బాధ ఏ ఒక్క విద్యార్థి కుటుంబానికి రావద్దని ఆవేదనతో ఈ యొక్క పోరాటం చేస్తున్నాం తప్ప విద్యార్థులకు వ్యతిరేకంగా కాదు. అంటే వెంకట గారు, 150 మంది ప్రముఖ విద్యావేత్తలంతా కూడా ప్రధాని మోడీకి లేఖ రాసినటువంటి పరిస్థితి, అంటే పరీక్షలు కొనసాగించాలని, ఈ దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? అన్న, 150 మంది విద్యావేత్తలు లేఖ రాసినప్పుడు మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయమనండి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులందరినీ పెట్టి ఇదే విద్యావేత్తలు అందరినీ కూర్చోబెట్టమని చెప్పండి. ఒక అష్యూరెన్స్ ఏమని చెప్పండి ప్రతి పేరెంట్ కి, ఎవరికి ఏమైనా కానీ కోవిడ్ కి సంబంధించి పూర్తి బాధ్యత 100% ట్రీట్మెంట్ కేంద్ర ప్రభుత్వం వహిస్తుందని చెప్పని. అంత ధైర్యంగా ఉంటే, అన్ని నిబంధనలు పాటిస్తే, ఎవరికి కరోనా అనే దమ్ము ధైర్యం మీకుంటే మీరు ఎందుకు ప్రకటిస్తలేరు? మీకు తెలుసు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ సైన్ చేయించుకోవడం అంటే ఏందన్నా, ఒక సూసైడ్ లెటర్ పైన సంతకం పెట్టియడమే. కరోనా నాకు లేదు అని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పైన సైన్ పెట్టివేయడం అంటే ఒక సూసైడ్ లెటర్ రాసినట్టే అది. మరి మా ప్రాణాలు పణంగా పెట్టడానికి ఈ యొక్క ప్రభుత్వాలకు అధికారం ఎవరిచ్చారు? చర్చించమని చెప్పండి, ఒక కమిటీ వేసి అందరికీ గ్యారంటీ కల్పించమని చెప్పండి. మాకు కూడా అయితే మేము అపోజ్ చేస్తున్నామో, ఏ విధంగా చేస్తాము, ఈ విధంగా అయితే మేమే బాధ్యత వహిస్తాము, మొత్తం మాదే, మొత్తం బాధ్యత మాదే అని ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతుంది? కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత ఎందుకు తీసుకోలేకపోతుంది? దీన్ని కూడా మీరు ఆలోచించాలని చెప్పని మదన్ నగరి రకంగా మాట్లాడుతున్న కొంతమందికి మీ ప్లాట్ఫామ్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే కేవలం బీజేపీ ఏతరకు సంబంధించినటువంటి ప్రాంతాల్లోని, అక్కడ నుంచి ఆ ప్రాంతాల నుంచే ఎక్కువగా డిమాండ్ వస్తుంది అనేటువంటిది కూడా ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈ 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పశ్చిమ బెంగాల్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ప్రత్యక్షంగా కాంగ్రెస్తో సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి, ఈ రకంగా కాంగ్రెస్తో అనుబంధం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఉన్న అక్కడ నుంచే ఎక్కువగా ఈ డిమాండ్ వెల్లువెత్తుతా ఉంది అనేటువంటి విమర్శలపైన ఏం మాట్లాడతారు? కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి కరోనా పేరిట అనేటువంటి విషయం పైన అన్న, ఇదే కొన్ని బీజేపీ పాలిట రాష్ట్రాలు కూడా యూజీసీ గైడ్ లైన్స్ రాకముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్ చేసి మెమోస్ కూడా ఇష్యూ చేసిర్రు. మీకు బహుశా తెలుసో తెలియదు, యూజీసీ గైడ్ లైన్స్ రాకముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ని ఆల్రెడీ పాస్ చేసి మెమోస్ ఇష్యూ చేసి సర్టిఫికెట్స్ కూడా ఇష్యూ చేసిండ్రు. కానీ దాని తర్వాత ఈ యొక్క గైడ్ లైన్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత బీజేపీ పాలిట రాష్ట్రాలు కేంద్రంలో వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయానికి వారు వెనక్కి తక్కడం జరిగింది. వారు రాజకీయం చేసారు, మొదటికెళ్ళి ఒక
కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలు కాదు, నిజంగా ప్రజల కోసం విద్యార్థుల కోసం పోరాడే ఒక రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మొదటికెళ్ళి వారి స్టాండ్ క్లియర్ గా ఉంది, కేంద్రం దాన్ని ఆమోదించని పక్షాన కూడా వారు కేంద్రానికి అపోజ్ చేసి ఫైట్ చేస్తారు. ఇందులో కాంగ్రెస్ ప్రమేయం ఉందని. తర్వాత ఈ యొక్క పాలిట రాష్ట్రాలు ప్రజల విన్నపం మేరకు, విద్యార్థుల విన్నపం మేరకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాబట్టి ప్రజల యొక్క క్షేమం, ఎప్పుడైతే ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దానిపైన గలం వినిపించే బాధ్యత మాపైన ఉంది కాబట్టి అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మేము మా బాధ్యత నిర్వహిస్తున్నాము. ఎస్, అంటే కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ కూడా స్పందించినటువంటి పరిస్థితి, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, కరోనాకు సంబంధించినటువంటి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. మధుసూదన్ రెడ్డి గారు. ఇప్పుడు వెంకటన్న, నేను ఒక విషయం చెప్తా ఉన్నా, విద్యా వ్యవస్థ లోపల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ దేశంలో వివిధ రంగాలు ఏ విధంగా అయితే కరోనాకు ప్రభావితమైనాయో దాంట్లో అత్యధికంగా ప్రభావితం చెందినటువంటిది విద్యా వ్యవస్థ. ఈ విద్యా వ్యవస్థ లోపల పరీక్షలు అనేటటువంటివి ఒక తలమానికమైనటువంటివి. ముఖ్యంగా మీరు ప్రస్తావిస్తున్నటువంటి జాతీయ స్థాయి పరీక్షలు ఏవైతే ఉన్నాయో, గతంలో మీ మంత్రివర్యులు కపిల్ సిబ్బల్ ఉండగా తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితమే ఈరోజు జేఈఈ మెయిన్స్ కానీ, జేఈఈ అడ్వాన్స్ కానీ, నీట్ కానీ. సో అటువంటి పరిస్థితులలో అనేక సందర్భాల్లో గులాబ్ నబీ ఆజాద్ గారిని స్వయంగా తమిళనాడు ప్రతినిధి బృందం కలిసి మేము జాతీయ స్థాయిలో నీట్లో పాల్గొనము అని చెప్తే కూడా ఖచ్చితంగా పరీక్షలు రాయమని చెప్పి ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగానే ఈరోజు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాను మీకు, ఈరోజు జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ఉండాలా, ఏదైతే జేఈ మెయిన్స్, జేఈస్ అడ్వాన్స్ రెండూ వద్దు అంటే అల్టిమేట్గా కపిల్ సిబ్బల్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి ఐఐటి కౌన్సిల్ ఖచ్చితంగా జేఈ అడ్వాన్స్ ఉండాల్సిందే, అది కూడా మేం పెట్టాల్సిందే అని చెప్పి ఈరోజు కపిల్ సిబ్బల్ గారి యొక్క నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి ఐఐటి కౌన్సిల్ యొక్క నిర్ణయం ఆధారంగా ఈరోజు పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ యొక్క విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలను 15 లక్షల మంది యొక్క విద్యార్థులను ఈరోజు వడపోత ద్వారా దేశ నిర్మాతలైనటువంటి దాదాపు ఒక 10,000 మంది ఐఐటీలను తయారు చేసేటటువంటి ఒక ప్రవేశ పరీక్ష ప్రక్రియ అనేటటువంటిది రాజకీయ వేదికగా మార్చుకోవడం అనేటటువంటిది సరైన విధానం కాదు. దయచేసి నేను మరి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఉత్తమ్ కురామార్ అన్నకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 6 రాష్ట్రాల్లో ఒకవేళ మీరు ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రకారం అనుకుంటే కూడా ఈరోజు సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం 6 రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోండి. మీకు కావాల్సినటువంటి ఏవైతే విద్యార్థులకు రక్షణ చర్యలు అనుకుంటారో తీసుకోండి. అల్టిమేట్గా విద్యార్థుల్లో ఉండే మనోభావాలు అట్లా లేవన్నా, అల్టిమేట్గా ఎప్పుడు పరీక్ష జరుగుతుందో, నేను ఎప్పుడు డాక్టర్ని అయితేనో, ఎప్పుడు ఐఐటీని అయితేనో అనేటటువంటి మనోభావాలు విద్యార్థుల్లో ఉన్నది. మేము 2 సంవత్సరాల 7 నెలలు చదివినాము, ఇంకా చదివే ఓపిక మాకు లేదు, అసలు ఈ ఐఐటీ ఉంటుందా ఉండదా అనే ఒక మనోనిబ్బరాన్ని కోల్పోతున్నారు. కాబట్టి విద్యార్థుల తరఫున దయచేసి ఆలోచించమని కోరుతున్నా. దయచేసి నేను మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థుల తరఫున ఒక విద్యావేత్తగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి చేతులెత్తి మొక్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్న, దయచేసి మీరు పునరాలోచించండి. జాతీయ స్థాయి ఎంట్రెన్సులు అనేటటువంటిది దేశానికి తలమానికమైనవన్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారంలో ఉన్నప్పుడే ఈ యొక్క పరీక్ష విధానానికి రూపకల్పన చేసినాము. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పరీక్షలను అడ్డుకోవడం అనేటటువంటిది విద్యార్థుల యొక్క భవిష్యత్తును అడ్డుకోవడం అవుతుందేమో, దయచేసి 6 కోణంలో ఆలోచించండి. కాబట్టి దయచేసి మరొకసారి నేను వెంకటన్నకు విజ్ఞప్తి చేస్తున్నా అన్న, ఇంకా విద్యా వ్యవస్థ లోపల అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపైన మీ పోరాటం కొనసాగించండి. దయచేసి జాతీయ స్థాయిలో జరిగే పరీక్షలను, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు వీరోచితంగా పోరాడి దాదాపు 40% సీట్లు స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఒక మహద్ అవకాశాన్ని, దానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే మనం సాధించే సీట్లు ఉన్నాయో వాటికి మన యొక్క పోరాటం అనేటటువంటిది అడ్డు రావద్దన్నా, దయచేసి మీరు పునరాలోచించండి అన్నా, కాంగ్రెస్ పార్టీలో కూడా మరొకసారి చర్చించండి అన్నా. తప్పకుండా మీరు కూడా దయచేసి వీలైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చుక్కా రామయ్య గారు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళు కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి లీగల్ విభాగం కావచ్చు, అదేవిధంగా మా ఇందిరా శోభన్ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ పిలిచి ఒకసారి ఈ పరీక్షలపైన, జాతీయ స్థాయి పరీక్షలపైన ఏం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది రాష్ట్ర స్థాయిలో కూడా పిసిసి తరఫున ఒక మేధో మదనం జరిపి దాని సందర్భంగా మరొకసారి పునర్
ఆలోచించాల్సిందిగా నేను మరొకసారి వెంకటన్నకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్ ఓకే కన్నసాగర్ గారు, చివరగా మీరు ఎట్లా కంక్లూడ్ చేశారంటే ఇప్పటికి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది భద్రతా ఏర్పాట్లతో అంటే పూర్తికి సంబంధించిన కరోనాకు సంబంధించి అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్స్ ఖచ్చితంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆరు రాష్ట్రాలు పోయినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో చివరగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి నిర్ణయం ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటే గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎలా స్పందించింది, ఇప్పుడు ఎలా ఉండబోతోంది, విద్యార్థులకు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. రెండు విషయాలండి. ఈ జేఈఈ నీట్ పరీక్షలకు సంబంధించి కేవలం ఆరు రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు కూడా సుముఖంగానే ఉన్నాయి, జరపడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయని చెప్పి తెలిసింది. రెండో విషయం, కేవలం కొంతమంది రాజకీయ కోణంతో దీన్ని చూసి కేవలం అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీని అపోజ్ చేయడానికి దీన్ని ఒక ఆయుధంలాగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు దేశవ్యాప్తంగా 150 విద్యావేత్తలు, అంటే విద్యావేత్తలు అంటే వాళ్ళు ఏదో ఎడ్యుకేషనిస్ట్ అనే ఎడ్యుకేషన్స్ కాకుండా మనకు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, ఇగ్నో నుంచి, జేఎన్యూ నుంచి, బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి అనేక మంది విద్యావేత్తలు ఈరోజు ప్రధానమంత్రి గారికి లేఖ రాసి కంపల్సరీ ఎన్ఈఈటి, నీట్ మరియు జేఈఈ పరీక్షలను కంపల్సరీగా నిర్వహించాల్సిందే, ఈ సంవత్సరాన్ని 0 ఇయర్గా డిక్లేర్ కాకుండా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి తగ్గట్టు చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా, జాగ్రత్తలు, ప్రికాషన్స్ కూడా తీసుకొని కంపల్సరీ తీయాల్సింది. అంతేకాకుండా జేఎన్యూకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ కూడా దానికి మద్దతు తెలిపింది. రెండు విషయాలు చెప్తున్నానండి. ఒక్క విషయం, ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ విషయం పైన పునరాలోచన చేసిన తర్వాత త్రీ మెంబర్ జడ్జ్ బెంచ్ ఈరోజు మనకు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఈ నీట్ మరియు జేఈఈ పరీక్షలు నిర్వహించాల్సిందే, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాకుండా ప్రమోషన్ చేయకుండా చేయవద్దు. మూడో విషయం చెప్పిన విషయం ఏంటంటే, మీ ఏ రాష్ట్రాల్లో అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అథారిటీ అబ్జెక్షన్స్ తెలుపుతుందో ఎగ్జామ్ సంబంధించి, వాళ్ళు యూజీసీకి లెటర్ రాసి దీన్ని పోస్ట్పోన్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, పోస్ట్పోన్మెంట్ చేసుకోండి అని చెప్పేసి చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అంతేగాని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేటువంటి వీలు లేదు. మూడో విషయము, కేవలం దీన్ని పొలిటికల్ యాంగిల్గా చూడకుండా విద్యార్థుల భవిష్యత్తు, ఇంతకుముందే మన మధుసూదన్ గారు చెప్పినట్టు 2 సంవత్సరాల 7 నెలల పాటు మేము చదువుకొని ఉన్నాం, మొత్తం వెల్ ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్, ఆస్పిరెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ పోస్ట్పోన్ చేసి క్యాన్సిల్ చేయడం వల్ల వాళ్ళు నిరుత్సాహపడి భవిష్యత్తులో కాబోయేటువంటి మంచి మంచి డాక్టర్స్, ఇంజనీర్స్, కర్ణసాగర్ గారు అంటే ఫర్దర్ గా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది, గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురయ్యా, దాన్ని కంక్లూడ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. డెఫినెట్ గా ఇప్పుడు ఆల్రెడీ రివ్యూ పిటిషన్ ఫైల్ చేశారని చెప్పేసి ఇంతకుముందు మీ టీవీ ఛానల్ ద్వారా తెలిసింది. రివ్యూ కోసం ఎవరైతే అప్రోచ్ అయ్యారో దాంట్లో ఏ సర్కమ్స్టాన్సెస్ లో రివ్యూ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడున్న జడ్జిమెంట్ కు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త సర్కమ్స్టాన్సెస్ ఏముందో డెఫినెట్ గా చూసిన తర్వాత దాని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ చూసి, ప్రివేలింగ్ సిచ్యువేషన్ ఆల్రెడీ ప్రిపేర్డ్నెస్ అయిపోయింది, జేఈకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కూడా ప్రిపేర్ అయిపోయిన సందర్భంలో, ఇంకా అబౌట్ టు ఎగ్జామ్స్ ఉన్న సందర్భంలో ఈ రివ్యూ పిటిషన్ ని సుప్రీంకోర్టు ఏ రకంగా తీసుకుంటుందనేది ఆ యొక్క రివ్యూ పిటిషన్ లో వాళ్ళు తీసుకుపెట్టిన వాళ్ళు ముందు పెట్టినటువంటి ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి ఉంటాయి, వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భాలు, సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా దాని మీద ఆధారపడే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంటుందని ఆశిస్తుంది. ఎస్ ఓకే వెంకట్ గారు, చివరిగా అంటే కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్, ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ విద్యార్థుల కెరీర్ వారి ప్రాణాలకు సంబంధించినటువంటి భద్రత విషయంలో కూడా ఇక్కడ రాజీ పడము, ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థులతో ఇప్పటికే ఈమెయిల్ ద్వారా వారంతా కూడా పరీక్షలు నిర్వహించాలి అనేటువంటి దానిపైన వారంతా కూడా మెయిల్ చేయడం జరిగింది, అందులో బాగానే నిర్ణయం తీసుకుంటున్నాం అనేటువంటి ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి, ఓవరాల్గా మీరేమో దీక్ష చేస్తా ఉన్నటువంటి పరిస్థితి, చివరగా ఏం చెప్పదలుచుకున్నారు? అన్న, నిజంగా కేంద్ర ప్రభుత్వానికి అంత బాధ్యత ఉంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత కరోనా వచ్చేది కూడా మొత్తం ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది, ఎవరు కరోనా వచ్చినా కానీ కరోనా ప్రతి ట్రీట్మెంట్ కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మేము ఫ్రీగా చేస్తామని ప్రకటించమని చెప్పండి. వాళ్ళు నిజంగా విద్యార్థుల జీవితాలు పణంగా పెడతలేదని వాళ్ళకి అనిపిస్తే, సేఫ్టీ ప్రికాషన్స్ మేము తీసుకోగలుగుతామని అనిపిస్తే, ఎవరికి కూడా రిస్క్ లేదని అనిపిస్తే ఆ ప్రకటన చేయమని చెప్పండి. ఇదే విద్యా ఎవరైతే విద్యావంతులు ఎవరైతే చెప్పినరో, మరి నిజంగా వాళ్ళ ఎగ్జామ్స్ పైన ఆలోచించారో, మరి ఇప్పుడు ఈ సపోర్ట్ చేసే అన్ని కూడా బీజేపీ సపోర్ట్ చేసే పాలిట రాష్ట్రాలు కాదా?
రాజకీయ కోణంగా ఆలోచిస్తే రాజకీయం చేసే తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాత్రం రాష్ట్రం కాదు కదా సపోర్ట్ బీజేపీ బీజేపీకి ఏ బీజేపీ పార్టీకి ఆ సానుకూలంగా స్పందించి పనిచేస్తున్న రాష్ట్రాలు ఇవి ఈ రోజు మేము ప్రూవ్ చేస్తాము ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో కరోనా విషయంలో మీరు అంటారు కదా తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంది కరోనా వస్తే పరిస్థితి మేము ఒప్పుకుంటున్నాము అపోజ్ చేసే రాష్ట్రాలు అపోజ్ చేసే రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి ఈ యొక్క కరోనా సిచ్యువేషన్ కంట్రోల్ చేసే పరిస్థితి లేదని చెప్పారు ఇక్కడ 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 వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రాల్లో వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు వీళ్ళకి ఒప్పందం తడుపులు విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఆలోచించడం విద్యార్థులు ఒక విద్యార్థి నాయకుడు లెక్క ఒక విద్యార్థి లెక్క నేను కూడా ఒక మెడికో విద్యార్థిని అండ్ ఒక కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్ ని నాకు ఒక మెడికో పరంగా మెడికల్ గా నాకు తెలుసు వాస్తవాలు ఏమైతే ప్రాబ్లమ్స్ ఏమవుతాయి మరి ఇంతమంది ఉన్నప్పుడు కరోనాని మొత్తం కూడా ఫ్రీగా చేర్చాలని చెప్పని చివరిగా మీరు అదే డిమాండ్ తో కొనసాగుతా ఉన్నారా మా డిమాండ్ అదే అన్న అదే డిమాండ్ తో మేము కొనసాగుతాం ఎస్ ఓకే మధుసూదన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే 150 మంది విద్యావేత్తలంతా కూడా ప్రధాని మోడీకి లేఖ రాసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళొక్కసారి కోరేటటువంటిది ఏంటంటే అనేక చర్చలు జరిగినాయి మనము జీవితం ముఖ్యము జీతం ముఖ్యం కాదనుకున్నాము ఇట్లా అనేక చర్చలు జరిగినాయి కానీ అల్టిమేట్గా ఈరోజు పరీక్ష తప్ప ప్రత్యామ్నాయం లేదు అనేటటువంటి విషయాన్ని ఆలోచించాలి ఒకవేళ ప్రజాస్వామిక విలువల్ని కాపాడేటటువంటి సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఈరోజు 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల లోపల ఒక 6 రాష్ట్రాలు పరీక్షలు వద్దంటే కేంద్రం దానికి తల ఒగి నిర్ణయం తీసుకుంటే ఇది ప్రజాస్వామ్యం అవుతుందా ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఏ విద్యార్థినైనా అడగండి ఉదాహరణకు ఇదే వెంకట్ గారి నల్లకుంటకు పోయి ఈరోజు నల్లకుంటలో శిక్షణ పొందుతున్నటువంటి ఆయా శిక్షణా సంస్థల్లో శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులను మీరు ఇప్పుడు పరీక్షలు రాస్తారా లేకపోతే పరీక్షలు వాయిదా వేస్తారా లేకుంటే ఈ ఒక్క హైదరాబాద్ సిటీలోనే ఐఐటి కోచింగ్ ఇస్తున్నటువంటి కొంతమంది నాన్ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి వాళ్ళని పిలిచి మాట్లాడండి విద్యార్థుల యొక్క మనోభావాలు ఏంటో తెలుసుకోండి ఓకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పర్సనల్గా పర్యటన చేయమనండి చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మనోభావాలు తెలుసుకోమనండి కాబట్టి దయచేసి నేనేమంటున్నానంటే ఈ యొక్క జాతీయ స్థాయి పరీక్షల విషయంలో వెంకట్ గారు అదేవిధంగా వెంకట్ గారు కూడా విజ్ఞప్తి చేసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కన్విన్ చేసి ఈ జాతీయ స్థాయి పరీక్షలు అనేటటువంటివి 2 తెలుగు రాష్ట్రాలకు వరం లాంటివి 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు అయితే సంపాదిస్తాయో ఒక్క 2 తెలుగు రాష్ట్రాలే దానికి 2 సీట్లు సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఈ 2 తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగనియొద్దు ఖచ్చితంగా ఈ పరీక్షల నిర్వహణకు సహకరించాలని మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్ ఇది ఈరోజు స్పెషల్ లైవ్ డిబేట్ ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి ప్రస్తుతం 6 రాష్ట్రాలకు వైపు 6 రాష్ట్రాలకు సంబంధించిన అంశం ఒకవైపు అయోమయంగా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయం కరెక్ట్గానే ఉంది సుప్రీంకోర్టు తీర్పు కరెక్ట్గానే ఉంది వెంటనే పరీక్షలు నిర్వహించండి అనేటువంటిది ప్రధాని మోడీకి 150 మంది దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు లేఖ రాయడం అలాగే కేంద్ర మంత్రి కూడా రమేష్ పోఖ్రియాల్ కూడా స్పందించడం విద్యార్థుల కెరీర్ వారికి సంబంధించినటువంటి ప్రాణాల విషయంలో భద్రత 2 కూడా మాకు ముఖ్యమే ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించాల్సిందే అనేటువంటిది వారు ఈ రకంగా స్పష్టం చేస్తూ ఉన్నారు మొత్తానికి కరోనాతో ఈ పరీక్షలు వాయిదా వేయాలి భద్రత లేదని ఒకవైపు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తూ ఉంటే మరోవైపు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మిగతాకు సంబంధించినటువంటి రాష్ట్రాలు దేశంలో అంతా వారంతా కూడా పరీక్ష తప్ప ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేదు అనేటువంటి అంశాన్ని కూడా వారు తెరపైకి తీసుకొస్తున్నటువంటి అంశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి గారు తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ అలాగే ప్రముఖ విద్యావేత్త అలాగే బలమూరు వెంకట్ ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ అలాగే కరుణసాగర్ గారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు చూస్తూనే ఉండండి భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం దేశం కోసం ధర్మం కోసం భారత్ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి